ఈరోజు కోణీయ త్వరణం గురించి చర్చిద్దాం. మరి స్థానాంతరణ గమనంలోని గతిక చరరాశులైన రేఖీయ స్థానభ్రంశం, వేగం వీలకు, భ్రమణ గమనంలో సారూప్యత గల రాశులు కోణీయ స్థానభ్రంశం, కోణీయ వేగం ఒమేగా. ఓకే, స్థానాంతర గమనంలోని గతిక రాశులైన స్థానభ్రంశం వేగంలోకు, భ్రమణ గమనంలోని సారూప్యత గల రాశులు కోణీయ స్థానభ్రంశం, కోణీయ వేగం. మరి ఇక్కడ మరి కోణీయ త్వరణం అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, అంతకుముందు మనము స్థానాంతర గమనంలో త్వరణం గురించి చదివాం. ఏమని చదివామని అంటే, ఏమని చెప్పాము అని అంటే, వేగంలోని మార్పు రేటును త్వరణం అంటారు. ఇక్కడ కోణీయ త్వరణం అంటే ఏమిటి అనే విషయాన్ని చూస్తే, కోణీయ వేగంలోని మార్పు రేటును మరి కోణీయ త్వరణం అంటారు. కోణీయ వేగంలోని మార్పు రేటును కోణీయ త్వరణం అంటారు. ఇక్కడ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. మరి భ్రమణాక్షం స్థిరంగా ఉంటే, మరి ఒమేగా దిశ, అందువల్ల ఆల్ఫా దిశ కూడా మనకు ఏ విధంగా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే భ్రమణాక్షం స్థిరంగా ఉందనుకోండి, మరి ఒమేగా దిశ అందువల్ల ఆల్ఫా దిశ కూడా ఏ విధంగా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. మరి ఒక స్థిరాక్షం పరంగా భ్రమణ గమన శుద్ధగతిక శాస్త్రం యొక్క సూత్రాలు చూద్దామండి. ఒక స్థిరాక్షం పరంగా భ్రమణ గమన శుద్ధగతిక శాస్త్రము సూత్రాలు. మరి భ్రమణ గమనంలో ఉన్న వస్తువు కోణీయ స్థానభ్రంశాన్ని స్పష్టంగా సూచించడానికి, మరి వస్తువులోని పి వంటి కణాన్ని తీసుకోవచ్చు. ఓకే, మరి కణము గమనంలో ఉండే తలంలో, దాని కోణీయ స్థానభ్రంశం మనకేమవుతుందంటే టీటా అవుతుందండి. కణం గమనంలో ఉండే తలంలో దాని కోణీయ స్థానభ్రంశం టీటా, మొత్తం కోణీయ స్థానభ్రంశం అవుతుంది. మరి పి వద్ద ఉన్న కణము గమన తలంలో ఒక స్థిర దిశ నుంచి టీటాను కొలుస్తారు. పి వద్ద ఉన్న కణము గమన తలంలో ఒక స్థిర దిశ నుంచి టీటాను కొలుస్తారండి. ఇక్కడ చూడండి, మనకు పి అనే కణము ఇక్కడ నుంచి మనకు ఎంత కోణం, ఈ పి అనే కణము ఎంత కోణం అంటే టీటా కోణం చేస్తుంది. మరి ఇక్కడ ఈ స్థిర దిశను ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఎక్స్ అక్షంగా ఎంచుకుంటారు. భ్రమణాక్షానికి జెడ్ కణము గమనంలో ఉన్న తలము ఎక్స్వై తలానికి చూపడం జరిగింది. మరి టీఈజ్ ఈక్వల్ 0 వద్ద కోణీయ స్థానభ్రంశం టీటా నాటును కూడా చూపడమైంది. టీఈజ్ ఈక్వల్ 0 వద్ద. ఓకే, మరి కాలం పరంగా కోణీయ స్థానభ్రంశం రేట్ ఏమవుతుందండి? కోణీయ వేగం అంటారు. కాబట్టి ఒమేగా డిటీటా బై డిటి అండి, మరి కోణీయ త్వరణం ఏంది అని అంటే ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. ఓకే, మరి భ్రమణ గమనంలో శుద్ధగతిక రాశులు, కోణీయ స్థానభ్రంశం టీటా, కోణీయ వేగం ఒమేగా, కోణీయ త్వరణం ఆల్ఫాలు వరుసగా రేఖీయ గమనంలోని స్థానభ్రంశం ఎక్స్, వేగం వి,
త్వర్ణము ఏలకు మరి ఇవేం చేస్తున్నాయంటే సరిపోలుతాయి. ఆ ప్లేస్లో ఏంటంటే తీటా అంటే మనం ఎక్స్ ఉన్న ప్లేస్లో టీటా రాసుకోవడం, వి ఉన్న ప్లేస్లో ఒమేగా రాసుకోవడం, ఏ ఉన్న ప్లేస్లో ఆల్ఫా రాసుకోవడం అనేది వీటికి సరిపోలుతాయని చెప్పవచ్చు. ఒకసారి చూద్దాం. మరి రేఖీయ గమనంలో సమత్వర్ణము గల గమనానికి గమన సమీకరణంలో చూసినట్లయితే విఈజ్ ఈక్వల్ టు వి నాట్ ప్లస్ ఏటీ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ వి నాట్ టీ ప్లస్ 1/2 AT². మరి వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ప్లస్ 2AX అని మనకు తెలుసు. ఇక్కడ ఎక్స్ నాట్ వి నాట్లు వరుసగా టీ ఈజ్ ఈక్వల్ 0 వద్ద తొలిస్థాన భ్రంశం తొలి వేగాలను సూచించడం జరుగుతాయి. ఎక్స్ నాట్ వి నాట్లు తొలిస్థాన భ్రంశం తొలి మరి వేగాలను సూచిస్తాయి. కాబట్టి వీటికి తుల్యమైన భ్రమణ గమన సమీకరణంలో మరి ఏకరీతి కోణీయత్వరణం కలిగిన, ఇక్కడ చూడండి, వి అంటే ఒమేగా, వి నాట్ అంటే ఒమేగా నాట్ ప్లస్ ఏ అంటే ఆల్ఫా, టీకి టీనే రాసుకున్నామండి, అదే ఎక్స్ అయితే టీటా, ఎక్స్ నాట్ అయితే టీటా నాట్ ప్లస్ వి నాట్ అంటే ఒమేగా నాట్ టీ ప్లస్ 1/2 A అంటే ఆల్ఫా, టీ అంటే టీ స్క్వేర్. ఇక్కడ వి అంటే ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా, ఇక్కడ మనకి ఎక్స్ అంటే టీ టీ మైనస్ టీటా నాట్గా రాసుకున్నామండి. ఓకే, మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే టీటా నాట్ అనేది భ్రమణ వస్తువు తొలి కోణీయ స్థాన భ్రంశం, మరి ఒమేగా నాట్ అనేది ఏంది తొలి మరి కోణీయ వేగంగా చెప్పవచ్చు. మరి ఇక్కడ ఇది భ్రమణం చెందే వస్తువు, మరి జడక్షం పరంగా భ్రమణం చెందుతుంది. మరి ఇక్కడ పీ కణము, మరి ఈ పీ కణం టీటా కోణము, ఈ పీ నాట్ అనేది ఏంటంటే టీటా నాట్ అనే కణం కోణం చేస్తుంది. ఇక్కడ సి అనే కేంద్రకంగా తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ అక్షం, వై అక్షం, జెడ్ అక్షం అయితే మనకి ఇక్కడ జెడ్ అక్షం పరంగా మనం భ్రమణం చెందుతున్నప్పుడు అటువంటి భ్రమణం చెందుతున్నటువంటి మరి సమీకరణాలు కూడా రాసుకున్నామండి. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే మరి బలభ్రామకం అంటే ఏమిటి, బలభ్రామకాన్ని టార్క్ అంటారండి. మరి ఇక్కడ మనం ఒక దృఢ వస్తువు సాధారణ గమనము భ్రమణ స్థానాంతర గమనాల సంయోగం అని చెప్పవచ్చు. సాధారణ గమనం ఏ విధంగా ఉంటుందంటే భ్రమణ స్థానాంతర గమనాల సంయోగంగా చెప్పవచ్చు. మరి ఒక బిందువు వద్ద లేదా అక్షం వెంబడి వస్తువు స్థిరంగా ఉన్నప్పుడు అది కేవలం భ్రమణ గమనాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఒక బిందువు వద్ద అక్షం వెంబడి వస్తువు లేదా అక్షం వెంబడి వస్తువు స్థిరంగా ఉన్నప్పుడు అది కేవలం ఏం చేస్తుందంటే భ్రమణ గమనాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. మరి స్థానాంతర గమనంలో ఉన్న స్థితిని మార్చడానికి లేదా రేఖీయత్వం కలిగించడానికి మనకేం కావాలి అనంటే మరి బలం అవసరం అండి. స్థానాంతర గమనంలో ఉన్న స్థితిని మార్చడానికి మరి అంటే రేఖీయత్వం కలిగించడానికి ఏం కావాలి అనంటే బలము అవసరము. బలభ్రామకానికి భ్రమణ గమనంలో మరి సాదృశ్యంగా ఉండే రాశి బలభ్రామకం, అందుకే దీన్ని టార్క్ అని బలయుగ్మం అని అంటారు. మరి ఓ మూల బిందువు పరంగా ఆర్ స్థాన సదిశ కలిగిన ఒక బిందువు పి వద్ద ఉన్న కణంపై, మరి ఒక కణంపై ఒక బలము ఎఫ్ ప్రయోగిస్తే అప్పుడు మూల బిందువు పరంగా బలభ్రామకానికి సదిశ లబ్దము ఏం రాసుకోవచ్చు అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ ఎఫ్. ఎఫ్ బలాన్ని మనం ప్రయోగిస్తే అప్పుడు బలభ్రామకం టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఆర్ క్రాస్ ఎఫ్ అవుతుంది. అంటే బలభ్రామకం లేదా టార్క్ అనేది ఒక సదిశ రాశి, బలభ్రామకం లేదా టార్క్ అనేది ఒక సదిశ రాశి. మరి టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ సైన్ టీటా,
టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ సైన్ టీటా. మరి బలభ్రామకం యొక్క మితులు చూసినట్లయితే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ, ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ టూ. మరి దీని మితులు మరి పని లేదా శక్తి మితులకు సమానం అండి. దీని మితులు పని లేదా శక్తి మితులకు సమానం అయినప్పటికీ ఇది పని కంటే భిన్నమైన భౌతిక రాశి. మరి బలభ్రామకం ఒక సదిశ, బలభ్రామకం ఒక సదిశ, పని మాత్రం ఒక అదిశ రాశి. ఓకే, మరి బలభ్రామకం ఎస్ఐ ప్రమాణం ఏంటిదండి? న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా ఇంటూ ఎఫ్. ఆర్ ఏది లంబము ఎఫ్, లేదా టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ సైన్ టీటా. మనం దీన్ని ఆర్ఎఫ్ లంబం అని రాసుకోవచ్చు. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీరో, ఎఫ్ ఈజ్ ఈక్వల్ జీరో, లేదా టీటా ఈజ్ ఈక్వల్ టు జీరో, లేదా 180 డిగ్రీస్ అయినా మనకి టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జీరో అవుతుందండి. ఆర్ ఈజ్ ఈక్వల్ జీరో, ఎఫ్ ఈజ్ ఈక్వల్ జీరో, టీటా ఈజ్ ఈక్వల్ జీరో, లేదా 180 డిగ్రీస్ అయినా మనకి టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే జీరో అవుతుంది. అంటే బలపరిమాణం సున్నా అయినా బలచర్య రేఖ మూల బిందువు ద్వారా పోతున్న బలభ్రామకం శూన్యమవుతుందండి. బలభ్రామకం శూన్యమవుతుంది అంటే బలపరిమాణం సున్నా అయినా బలచర్య రేఖ మూల బిందువు ద్వారా పోతున్న మరి బలభ్రామకం మనకి ఏమవుతుంది? శూన్యమవుతుంది. మరి కణం యొక్క కోణీయ ద్రవ్య వేగం చూసినట్టయితే మరి బలభ్రామకం వలె కోణీయ ద్రవ్య వేగం కూడా సదిశాలబ్దమే. బలభ్రామకం వలె కోణీయ ద్రవ్య వేగం కూడా ఒక సదిశాలబ్దమే. మరి ఎం ద్రవ్యరాశి పి రేఖీయ ద్రవ్యవేగం కలిగి మూల బిందు పరంగా ఆర్ స్థాన సదిశ కలిగి ఉన్న కణాన్ని ఊహిద్దాం. మరి ఊహించినట్లయితే మూల బిందు ఓ పరంగా కోణీయ ద్రవ్య వేగం ఎల్ను, మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటామంటే ఆర్ క్రాస్ పి అండి. రేఖీయ కోణీయ ద్రవ్య వేగాన్ని ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ పి. ఓకే, మరి కోణీయ ద్రవ్య వేగం సదిశా పరిమాణం ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే ఆర్పి సైన్ టీటా అండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి సైన్ టీటా. మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి లంబము లేదా ఆర్ లంబం పి. ఓకే, రేఖీయ ద్రవ్య వేగం శూన్యమైనా, రేఖీయ ద్రవ్య వేగం శూన్యమైనా మరి పి ఈజ్ ఈక్వల్ జీరో కానీ మూల బిందువు వద్ద ఉన్న మరి ఆర్ ఈజ్ ఈక్వల్ జీరో లేదా పి దిశారేఖ మూల బిందువు ద్వారా పోతున్నా అంటే మరి టీ ఈజ్ ఈక్వల్ టు టీటా ఈజ్ ఈక్వల్ జీరో 180 డిగ్రీస్ అయితే కోణీయ ద్రవ్య వేగం మనకి ఏమవుతుందంటే శూన్యం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుందండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఒక కణం విషయంలో ఈ సంబంధాన్ని రాబట్టడానికి మరి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ పిని కాలంతో అవకలనం చేస్తే మనకు డిఎల్ బై డిటి, డి బై డిటి మనకు ఆర్ క్రాస్ పి అవుతుంది. కుడివైపు అవకలన లబ్ధ నియమాన్ని అనువర్తింపజేస్తే డి బై డిటి ఆర్ క్రాస్ పి అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? డిఆర్ బై డిటి ఇంటూ టి డిటి ఇంటూ పి ప్లస్ ఆర్ ఇంటూ డిపి బై డిటి. ఇప్పుడు కణం యొక్క వేగము v ఈక్వల్ టు ఏమవుతుందంటే డిఆర్ బై డిటి అవుతుందండి. మరి p ఈక్వల్ టు mvల నుంచి మనం ఇక్కడ డిఆర్ బై డిటి ఇంటూ p అంటే డిఆర్ బై డిటి అంటే ఏంటిది? v అంటే డిఆర్ బై డిటి మనకు v ఇంటూ m. ఇక్కడ v ఈక్వల్ టు ఏమవుతుందంటే జీరో అవుతుందండి. v ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే మనము మరి ఈ pని ఏమని రాసుకోవచ్చు అండి? ఏది v క్రాస్ m, డిఆర్ అంటే వేగంలోని మార్పు రేటు. ఓకే, మరి అదేవిధంగా మరి v ఈక్వల్ టు జీరో ఎందుకంటే రెండు సమాంతర సదిశాల లబ్ధం శూన్యమవుతుంది. అంటే డిపి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కావడం వల్ల ఆర్ క్రాస్ డిపి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఆర్ క్రాస్ ఎఫ్ కాబట్టి ఈ ఆర్ క్రాస్ ఎఫ్ను టవ్ అని రాసుకున్నామండి. డి బై డిటి ఆర్ క్రాస్ పి ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే టవ్ అవుతుంది. డి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్రాస్ పి ఈజ్ ఈక్వల్ టు టవ్ అవుతుంది. ఇక్కడ డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు టవ్ అండి. మరి కాలం పరంగా కోణీయ ద్రవ్య వేగంలో మార్పు రేటు దానిపై ప్రయోగించిన టార్కుకి సమానం. అందుకే ఎఫ్ ఈక్వల్ టు డిపి బై డిటికి సాదృశ్యంగా ఉన్న భ్రమణగమన సమీకరణం. మరి డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు టవ్ కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి అనేది ఒక కణము స్థానాంతరణ గమనంలో న్యూటన్ రెండో గమన నియమం అయినట్లు కాబట్టి టవ్ ఈజ్ ఈక్వల్ డిఎల్ బై డిటి అనేది భ్రమణ గమనంలో న్యూటన్ రెండో గమన నియమం అని చెప్పవచ్చు. ఇక్కడ ఇదేంటిదనంటే టవ్ ఈజ్ ఈక్వల్ డిఎల్ బై డిటి అనేది
భ్రమణ గమనంలో న్యూటన్ రెండవ గమన నియమాన్ని తెలుపుతుంది అండి. ఓకే, మరి కణ వ్యవస్థ బలభ్రామకము టార్క్ కోణీయ ద్రవ్యవేగం చూసినట్టయితే, మరి ఇక్కడ ఎన్ కణాలున్న ఒక వ్యవస్థకు మొత్తం కోణీయ ద్రవ్యవేగం ఎల్ ఈజ్ ఈక్వల్ ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ప్లస్ డాష్ ఎల్ ఎన్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎన్ ఐ ఈజ్ ఈక్వల్ వన్. ఇక్కడ ఇదేమవుతుందంటే ఎల్ఐ అవుతుంది. ఇక్కడ అయ్యో కణం యొక్క కోణీయ ద్రవ్యవేగాన్ని ఎల్ఐ ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు అండి, ఆర్ఐ పిఐ. ఇచ్చిన మూల బిందు పరంగా అయ్యో కణం స్థాన సదిశ ఆర్ఐ పిఐ, ఆ కణం యొక్క రేఖీయ ద్రవ్యవేగం కణ వ్యవస్థ యొక్క మొత్తం కోణీయ ద్రవ్యవేగాన్ని ఎల్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎల్ఐ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఆర్ఐ పిఐ అని రాసుకోవచ్చు. డిఎల్ బై డిటి, డి బై డిటి రాసుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఎల్ అంటే సిగ్మా ఎల్ఐ కాబట్టి సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ దీన్ని డిఎల్ఐ బై డిటి అని రాసుకోవచ్చు అండి. ఈ డిఎల్ బై ఐ బై డిటి ఏంది, డిఎల్ బై డిటి ఏం తెలియజేసింది, టౌ కాబట్టి సిగ్మా ఈజ్ ఈక్వల్ ఇక్కడ డిఎల్ఐ ఉంది కాబట్టి టిఐ టౌ ఐ అవుతుంది. అంటే టౌ ఐ అనేది ఇక్కడ అయ్యో కణంపై పనిచేసే బలభ్రామకం లేదా టార్క్ కాబట్టి టౌ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ క్రాస్ మనకి ఏమవుతుందంటే ఎఫ్ఐ అవుతుంది. అయితే ఇక్కడ ఎఫ్ఐ ఇక్కడ అయ్యో కణంపై బాహ్య బలము, మరి ఎఫ్ఐ బాహ్య వ్యవస్థలోని ఇతర కణాల వల్ల ఆ కణంపై పనిచేసే అంతర్గత మరి బలాల ఎఫ్ఐ అంతర సదిశల మొత్తానికి సమానం కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ టౌ ఐ ఈజ్ ఈక్వల్ టు మరి సిగ్మా ఐ ఆర్ఐ ఎఫ్ఐ అని రాసుకోవచ్చు. ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్ టౌ బాహ్య ప్లస్ టౌ అంతర. ఓకే, ఇక్కడ టౌ బాహ్య ఈజ్ ఈక్వల్ సిగ్మా ఆర్ఐ ఎఫ్ఐ అనేది బాహ్యను సూచిస్తే టౌ బై ఏది బాహ్య ఈజ్ ఈక్వల్ సిగ్మా ఆర్ఐ ఎఫ్ఐ మరి అంతర మరి సూచించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో వ్యవస్థపై మొత్తం మరి టార్క్లో అంతర్గత బలాల వంతు టార్క్ మనకేమవుతుందంటే శూన్యం అవుతుంది. మరి ఈ సందర్భంలో వ్యవస్థపై మొత్తం టార్క్లో మనకి అంతర్గత బలాల వంతు టార్క్ శూన్యమవుతుంది. ఎందుకంటే చర్య ప్రతిచర్య జంట బలాల వల్ల పల్త టార్క్ శూన్యం కాబట్టి, అందువల్ల టౌ అంతర ఈజ్ ఈక్వల్ జీరో. అందుకే టౌ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే టౌ బాహ్య అవుతుంది. ఓకే, మరి టౌ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టౌ ఐ, అంటే టౌ అంటే డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ టీ బాహ్య అని రాసుకోవచ్చు. మరి కాబట్టి ఒక బిందు పరంగా ఒక కణ వ్యవస్థపై ఆ కణ వ్యవస్థ మొత్తం కోణీయ ద్రవ్యవేగంలో మార్పు రేటు అదే బిందువు పరంగా వ్యవస్థపై పనిచేసే బాహ్య టార్కుల మొత్తానికి సమానమవుతుంది. అంటే ఒక బిందు పరంగా ఒక కణ వ్యవస్థపై మొత్తం కోణీయ ద్రవ్యవేగంలో మార్పు రేటు మరి అదే బిందు పరంగా వ్యవస్థపై పనిచేసే బాహ్య టార్కుల మొత్తానికి సమానమవుతుంది కాబట్టి డిపి బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బాహ్య కి భ్రమణ గమన సాదృశ్య సమీకరణం అని చెప్పవచ్చు. డిపి బై డిటి అనేది ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బాహ్యకి భ్రమణ గమన సాదృశ్య సమీకరణం అని చెప్పవచ్చు.